రేపు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇదే అదునుగా చైనీయులు ఉక్రెయిన్ పై ప్రేమ యుద్ధమే చేస్తున్నారు. ఉక్రెయిన్ యువతలకు గాలం వేస్తున్నారు. కష్టాల్లో ఉన్న యువతలను లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. తమ రిక్వెస్ట్ ను కాదనరనే ధీమాతో డ్యూయెట్లకు ప్రిపేర్ అయిపోతున్నారు. ఉక్రెయిన్ అమ్మాయిలను చైనా యువకులు పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు యుద్ధం మొదలయ్యాక ఆ ట్రెండ్ మరింత పెరిగింది. ఈ విషయాన్ని కొన్ని మ్యాట్రిమోనియల్ సైట్లు, డేటింగ్ సైట్లు లెక్కలేసి మరీ చెబుతున్నాయి. ఓ డేటింగ్ సర్వీస్ వెబ్సైట్ ప్రకారం యుద్ధం ప్రారంభమయ్యే ముందు కన్నా ఇప్పుడు ఉక్రెయినియన్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే చైనా అబ్బాయిల సంఖ్య రెట్టింపైంది. ఉక్రెయిన్ లో మగాళ్ల కంటే మహిళలే ఎక్కువ. తూర్పు యూరప్ లోని అమ్మాయిలను చైనీస్ పురుషులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్ మహిళలు చైనా అమ్మాయిలలా డబ్బుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరట. ప్రస్తుతం 748 మంది ఉక్రెయిన్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవటానికి చైనీస్ అబ్బాయిలు ఆసక్తి చూపుతున్నారని ఓ డేటింగ్ సైట్ తెలిపింది. 70 మంది చైనీస్ అబ్బాయిల పట్ల ఉక్రెయిన్ వధువులు కూడా ఇంట్రెస్ట్ గానే ఉన్నారంట. ఈ మధ్య కాలంలో 8 జంటలు మ్యారేజ్ తో ఒకటైనట్లు తేల్చింది. ఇప్పుడు ఉక్రెయిన్ యువతలు విషాదంలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ తో ఉక్కిరిపిక్కిరి అవుతున్నారు. ఇదే సమయంలో తమ జీవితాలు సురక్షితంగా ఉండాలని ఉక్రెయిన్ అమ్మాయిలు భావిస్తున్నారు. అందుకే చైనా యువకులతో జీవితాన్ని పంచుకోవాలనే ఆసక్తిని చూపిస్తున్నారు. చైనీయుల రిక్వెస్టులకు ఓకే చెబుతున్నారు.